అనాది నుండి అజ్ఞానము చేత నిద్రిస్తున్న వారిని మేల్కొల్పి దైవాన్ని పొందటానికి అందరికీ అర్హత యోగ్యత ఉందని తెలిపిన ప్రేమమూర్తి ఆండాళ్ తల్లి. వేద వేదాంగాల పురాణాల ఇతిహాసాల సారముగా తిరుప్పావైని అందించింది శ్రీ మహాలక్ష్మి స్వరూపురాలు ఆండాళ్ తల్లి. 14వ పాశురం. உங்கள் புலை கடை தோத்தத்துவாவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்தாம்பல் வாய் கூம்பினகான் செங்கல் புடிக்கூடை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாட்டேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கல் செக்கரம் இந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோ நெம்பாவாய். நீ இண்டி வெனுக పెరటి తోటలో ఆ నడిమి బావిలో కమలాలు పూసాయి. కలువ పూలు వాడిపోయాయి. తెల్లటి పలువరస గల జీయరు స్వాములు ఎర్రని కాషాయ వస్త్రములను ధరించి నుదుట నామములు దిద్దుకుని శంఖాలను పూరిస్తూ దేవాలయాలకు వెళ్తున్నారు. మమ్మల్ని ముందుగా ప్రొద్దున్నే లేపుతావని బీరాలు పలికి ఇప్పుడు మొద్దు నిద్రపోతున్నావా, దంభాలు పలుకుతావు. శంకు చక్ర గదాధరుణ్ణి, పద్మముల వంటి కన్నులు గలవాణిని, విశాలమైన వక్షస్థలము గలవాణిని ఆ పరమాత్మను కీర్తించుదాం. నిద్రలే లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. సోచిష్ట మాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించనత్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యా మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం కర్కటే పూర్వఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ.